వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతులకు మద్దతుగా రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ ఆర్ఎల్పీ ఎన్డీఏ కూటమి నుంచి వైదొలిగింది. ఇదే అంశంపై ఎన్డీఏ కూటమి నుంచి వైదొలిగిన రెండో పార్టీగా ఆర్ఎల్పీ నిలిచింది. ఇదివరకు అకాలీ దళ్ కూడా ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది. రాజస్థాన్లోని అల్వార్ జిల్లా షహజాన్పూర్ ఖేదా సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనలో పాల్గొన్న ఆర్ఎల్పీ కన్వీనర్ హనుమాన్ బేనివాల్ రైతు వ్యతిరేకులతో కలిసి పనిచేయాలని ప్రకటించారు. 2018 రాజస్థాన్ శాసనసభ ఎన్నికల ముందు భాజపాకు రాజీనామా చేసిన హనుమాన్ బేనివాల్ ఆ తర్వాత రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీని ఏర్పాటు చేశారు. 2019 పార్లమెంటు ఎన్నికల ముందు భాజపాతో మళ్లీ జట్టు కట్టారు. దాదాపు రెండేళ్లుగా ఎన్డీఏలో కొనసాగుతున్న ఆయన రైతులకు మద్దతుగా ఎన్డీఏ నుంచి బయటకొచ్చారు.